దాని అంతటిని గుర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చాము అయితే టు నైట్ ఐ వాంట్ టాక్ అబౌట్ త్రీ థింగ్స్ దట్ వీ నీడ్ టు షేక్ ఆఫ్ దేవుని సన్నిధికి వచ్చిన మనము కొన్నిటిని వదిలించుకొని విదిలించుకొని విడిచిపెట్టేయాలండి దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఆశీర్వాదాలన్నీ ఇవ్వయ్యా ఆశీర్వాదాలతో బాగా నన్ను లోడ్ చేసి పంపించయ్యా అని మనం కోరుకుంటాము ప్రార్థన చేసుకుంటాము ఎంత మోయగలనో అన్ని దీవెనలు ఇవ్వు ప్రభా అని మనం అడుగుతాం బట్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ వీ మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ కొన్ని మనం వదిలించుకొని విదిలించుకొని వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళినప్పుడే మన జీవితంలో ఆత్మీయమైన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటాం మొట్టమొదటిగా దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు వేటిని వదిలిపెట్టాలి లేదంటే దేన్ని వదిలించుకోవాలి అని ఆలోచన చేస్తే మన హృదయంలో ఒక పరిస్థితి ఉంటుందండి దాన్ని ఏమంటారు అంటే బిట్టర్నెస్ అంటారు బిట్టర్నెస్ అంటే ఏంటంటే చేదు కొన్నిసార్లు గతంలో మనకి జరిగిన హర్ట్స్ వల్ల లేదంటే గతంలో మనం ఎదుర్కొన్న కొన్ని ఓటముల వలన కొంతమంది ఎవరైనా మనల్ని మిస్యూజ్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు అబ్యూజ్ చేయబడినప్పుడు కొన్ని హార్డ్ సర్కమ్స్టాన్సెస్ గుండా వెళ్ళినప్పుడు మన హృదయం ఏమైపోద్దంటే మనం వెళ్ళిన పరిస్థితులను బట్టి ఒక రకమైన చేదైన పరిస్థితి మన హృదయంలో కలుగుతూ ఉంటుంది అనమాట దాన్ని ఏమంటారంటే బిటర్నెస్ అంటూ ఉంటారు సో బైబిల్ గ్రంథంలో హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఒక చక్కని మాట ఉంది చూడండి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచనం మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి చేదైన వేరు మొలిచి కలవరపడుట వలన అపవిత్రులం అయిపోతామంట చేదైన వేరు ద బెటర్నెస్ దట్ కమ్స్ ఇన్ ద హార్ట్ హృదయంలో కొన్నిసార్లు చేదైన వేరు మొలవడం వల్ల ఏమవుతుందంటే హృదయం చాలా కఠినం అయిపోతూ ఉంటుందండి చూడండి కొన్నిసార్లు మనం ఎంత మంచిగా ఉన్నా ఎంత కైండ్గా ఉన్నా ఇతరులతో ఎంత మరి నీతిగా ఉన్నా కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు మనతో ప్రవర్తించే తీరు చాలా వేరేగా ఉంటుంది అప్పుడు మనకు అనిపిస్తుంది ఇంత మంచిగా ఉండి ఇంత మంచితనాన్ని చూపించి ఇంత సహాయం చేసి దానికి ప్రతిగా నేను కీడును పొందుకుంటున్నాను కాబట్టి దానికి ప్రతిగా నేను హర్ట్ పొందుకుంటున్నాను కాబట్టి నేను చేస్తున్న సత్క్రియలకు నాకు తగిన ప్రతిఫలం లేదంటే సరి సరైన రిటర్న్స్ నాకు రావట్లేదు కాబట్టి నేను కూడా నేను ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాను అలాగే మారిపోతానని కొన్నిసార్లు మన హృదయాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే కఠినపరచుకుంటా ఉంటాం బిటర్నెస్ ఇన్ ద హార్ట్ యాక్చువల్లీ హార్ట్ ద హార్ట్ కానీ దేవునికి ఇష్టమైన హృదయం ఏంటి దేవునికి ఇష్టమైన హృదయ స్థితి ఏంటి అని ఆలోచన చేస్తే మెత్తనైన హృదయము మాంసపు హృదయము అనే మాట హార్ట్ ఆఫ్ ఫ్లెష్ అనే మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో రెండు రకాలైన హృదయాలను గురించి వ్రాయబడింది ఒకటేమో అ హార్ట్ ఆఫ్ స్టోన్ రెండవది హార్ట్ ఆఫ్ ఫ్లెష్ హార్ట్ ఆఫ్ స్టోన్ ఏంటంటే పాషాణ హృదయం అండి ఆ హృదయానికి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు ఆ హృదయానికి జాలి కానీ కనికరం కానీ దేవుని మాటకు స్పందించాలనే అనుభవాలు కానీ ఉండవు కొన్నిసార్లు మన హార్ట్ మంచిగానే ఉంటుంది కానీ మనం వెళ్ళే సర్కమ్స్టాన్సెస్ని బట్టి మేబీ బికాస్ ఆఫ్ ద పెయిన్ మేబీ బికాస్ ఆఫ్ ద హర్ట్ మేబీ బికాస్ ఆఫ్ ది అబ్యూజ్ మేబీ బికాస్ ఆఫ్ ద మిస్యూజ్ ద హార్ట్ అస్ హార్డ్ అండ్ హృదయం కఠినం అయిపోయినప్పుడు దేవుని మాటలకు స్పందించం ఇతరులను ప్రేమించలేకపోతూ ఉంటాం ఒక మాటలో చెప్పాలంటే ఒక రాయి ఒక శిల ఎలా అయితే ఎలాంటి స్పందన లేకుండా ఉంటుందో అలా అయిపోతాం కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆ హార్ట్ ఆఫ్ ఫ్లెష్ మాంసపు హృదయాన్ని మనం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు కాబట్టి దేవుని సన్నిధానానికి వచ్చిన ప్రతిసారి దేవుని ఏమడగాలంటే దేవా నాకు మాంసపు హృదయాన్ని ఇవ్వయ్యా ఆ హార్ట్ దట్ రెస్పాన్స్ టు యువర్ వర్డ్ ఆ హార్ట్ దట్ రిసీవ్స్ యువ వర్డ్ నీ మాటలను స్వీకరించే హృదయము నాకు ఇవ్వయ్యా నీ మాటకు స్పందించే హృదయం నాకు ఇవ్వయ్యా నీలాంటి హృదయం నాకు ఇవ్వయ్యా దావీదును గుర్చి ఒక మాట వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో ఏమనంటే దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు మేము యుఎస్కి గడిచిన సంవత్సరం వెళ్ళినప్పుడు డేవిడ్ డేవిడ్స్ లైఫ్ ని ఒక రియల్ మూవీ లాగా వారు చేసి చూపించారు అనమాట సైట్ అండ్ సౌండ్ అని ఒక అద్భుతమైన టీమ్ ఉన్నారు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మూవీలో ఎలా ఎనాక్ట్ చేస్తారో అదేవిధంగా వారు దావీద్ జీవితాన్ని కళ్ళ ముందు ప్రదర్శించారు తన అన్నలు తన సహోదరుల దగ్గర ఉన్నప్పుడు దగ్గర నుంచి తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు దగ్గర నుంచి గొల్్యాతును ఎదిరించడానికి వెళ్లే ముందు గొల్్యాతును జయించిన తర్వాత సౌలు తనని ద్వేషిస్తున్నప్పుడు సౌలు తనని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదు రాజుగా చేయబడినప్పుడు దావీదు బాతో పాపం చేసి దేవునికి దూరమైనప్పుడు తిరిగి దావీదు పశ్చాత్తాపడినప్పుడు ప్రతి సందర్భంలో దావీదును వారు ఒక అద్భుతమైన విధానాలు చూపించారు ఏంటంటే దావీదు తన జీవితంలో ఒక విక్టరీ వచ్చిన ఒక డిఫీట్ వచ్చిన ఒక టెంప్టేషన్ వచ్చినా ఒక టెస్ట్ వచ్చిన ఒక ప్రాబ్లం వచ్చిన వాట్ ఎవర్ హీ ఇస్ ఫేస్డ్ విత్ దావి ఒక హార్ప్ తీసుకొని దావి మంచి సంగీత విద్వాంసుడు కదండి ఒక మంచి హార్ప్ తీసుకొని ఒక పాట పాడుతూ ఉంటాడు ఏమనంటే లార్డ్ యామ్ ఆఫ్టర్ యువర్ హార్ట్ అని దేవా గెలుపు వచ్చిందా వస్తే రాని అయ్యా నాకు మాత్రం నీ హృదయమే కావాలి నీ హృదయ చప్పుడు నాకు కావాలి ఐ ఆఫ్టర్ యువర్ హార్ట్ నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావో నేను అది తెలుసుకోవాలని కోరుకుంటున్నాను నీ హృదయానుసారంగా నేను జీవించాలని ఆశపడుతున్నాను ఆ డేవిడ్ లైఫ్ మరి వారు ఎనాక్ట్ చేసినప్పుడు అదంతా చూసాక అనిపించింది దావీదు తన జీవితంలో హైస్ చూశాడు లోస్ చూశాడు మౌంటైన్ టాప్స్ ఎక్కాడు పర్వత శిఖరాలు ఎక్కాడు మరి లోతైన లోయల గుండా దావీదు తన జీవితంలో వెళ్ళాడు కానీ దావీదు హృదయంలో ద సెంట్రల్ ఫోకస్ ఆఫ్ హెస్ లైఫ్ అతని ధ్యాసంతా ఎక్కడుందంటే దేవుని హృదయం దేవుని మనసు ఈ రాత్రికాల సమయంలో మనం షేక్ ఆఫ్ చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బెటర్నెస్ కొన్నిసార్లు బాస్ మీద కొంతమంది బాస్లు ఉంటారు కదండి అన్ రీజనబుల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు మన మీద అనవసరంగా కోపం పెట్టుకుంటారు మనల్ని అనవసరంగా తిడతా ఉంటారు మనల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు మనకు అనిపిస్తే ఇంత ఫేత్ఫుల్గా ఉన్నానే ఇంత సిన్సియర్గా ఉన్నానే నన్ను బ్లేమ్ చేయడానికి ఎలాంటి అవకాశం నేను ఇవ్వకపోయినా వెతుక్కొని మరీ నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు కొన్నిసార్లు మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ అన్ అన్ రీజనబుల్ బాస్ నేను ఇబ్బంది పెట్టే బాస్ వలన ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మరి మనతో సరిగ్గా ప్రవర్తించినప్పుడు స్నేహితులు ఒక టైంలో మంచిగా ఉండి ఆ తర్వాత అందరూ మనల్ని చేతులు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అనిపిస్తుంది హృదయంలో ఒక రకమైన బెటర్నెస్ లేదంటే మేబీ బికాస్ ఆఫ్ అ హెల్త్ ఇష్యూ దట్ యూ ఆర్ గోయింగ్ త్రూ మేబీ బికాస్ ఆఫ్ ఆ స్ట్రగుల్ సైకలాజికల్గా మానసికంగా ఏదైనా కృంగిపోయినప్పుడు హృదయం హృదయమంతా చేదుగా మారిపోయినప్పుడు చేదైన వేరును దేవుని సన్నిధిలో తొలగించుకొని ప్రభ నా హృదయాన్ని మాంసపు హృదయంగా మార్చయ్యా నా హృదయము నీ మాటకు స్పందించే హృదయంగా చేయి ప్రభ గాడ్ ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద కండిషన్ ఆఫ్ ఆ హార్ట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ చూడండి మనం చాలాసార్లు ద కండిషన్ ఆఫ్ ఆర్ హౌస్ మన ఇల్లు ఎంత అందంగా సర్దుకుంటున్నాం దాని మీద ఫోకస్ ఉంటుంది స్త్రీలకి పురుషులకైతే బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత బాగుంది దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది బట్ వాట్ ఈస్ గాడ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ దేవుడు ఎక్కువగా పట్టించుకునేది ఏంటి మన జీవితాలలో అని ఆలోచన చేస్తే గాడ్ ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద కండిషన్ ఆఫ్ అర్ హార్ట్ దాన్ అబౌట్ ఎనిథింగ్ ఎల్స్ మన పై రూపం కన్నా మన ఉద్యోగం కన్నా మన ఇల్లు మన సంపదలు మన ఆస్తిపాస్తులు మన ఫ్రెండ్షిప్స్ లేదంటే మిగతా అన్ని అన్నిటికన్నా కూడా దేవుడు ఎక్కువగా గమనించేది పట్టించుకునేది శ్రద్ధ కలిగి ఉండేది ఏంటంటే మన హృదయ స్థితి రాత్రి కాల సమయంలో మన హృదయంలో ఒకవేళ చేదైన వేరుంటే దేవుని సన్నిధిలో అడుగుదాం కొన్ని పరిస్థితుల వల్ల నా హృదయం కఠినమైపోయిందయ్యా కొంతమంది వ్యక్తులను చూసి కొంతమంది వ్యక్తులు నాతో నన్ను ట్రీట్ చేసిన విధానాన్ని బట్టి లేదంటే నేను వెళ్ళిన పెయిన్ బట్టి నేను వెళ్ళిన అవమానాన్ని బట్టి ఒకవేళ నా హృదయం కఠినం అయిపోయింటే ఆ చేదైన వేరు నాలో నుండి అని అడుగుదాం ద సెకండ్ థింగ్ దాట్ వీ మస్ట్ షేక్ ఆఫ్ ఇస్ హ్యూమన్ బీయింగ్స్కి దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ ఏంటంటే ఎమోషన్స్ అండి వి ఆర్ అ బండల్ ఆఫ్ ఎమోషన్స్ కదా మనలో ఎన్నో భావోద్వేగాలు దేవుడు పెట్టాడు భావోద్వేగాలు ఉండడం మంచిదే భావోద్వేగాలు ఉండడం వల్లే మనకి మంచి బాండింగ్ కూడా ఉంటుంది కదండి భావోద్వేగాలు ఉండడం వల్లే కుటుంబ వ్యవస్థ ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి కానీ మనిషిలో ఉన్న ఒక భావోద్వేగం ఉండాల్సిన పరిమితి కన్నా ఎక్కువైపోయిందంటే చాలా చాలా ప్రమాదం అదేంటంటే కోపం మనందరికీ తెలుసు కదా కోపం చాలాసార్లు కొంతమందికి యాంగర్ ఇష్యూస్ ఉంటాం అందరితో బాగుంటారు కానీ ఇంట్లో భార్య దగ్గరే కోపం అంతా బయటకి వస్తూ ఉంటుంది అందరి దగ్గర బాగుంటారు కానీ ఇంట్లో భర్త దగ్గరే కోపము వస్తూ ఉంటుంది చాలాసార్లు ఈ యాంగర్ అనే ఎమోషన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అంటర్ అండర్ కంట్రోల్ ఇట్స్ గోయింగ్ టు బీ రియలీ రియలీ డేంజరస్ ఈ కోపం కొంతమందికి దేవుడి మీద కూడా పెట్టేసుకుంటారండి మనుషుల మీద పెట్టుకొని 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 కొన్నిసార్లు దేవుని మీద కూడా కోపం పెట్టుకుంటూ ఉంటారు ఈ యాంగర్ మన హృదయంలో తలెత్తే ఆ కోపం అనేది ఇట్స్ లైక్ అ వాల్కెనో అది లావాతో మండుతూ ఉండే ఒక వాల్కెనో లాంటిది అనమాట కొన్నిసార్లు చూడండి ఇతరులు మామూలుగానే ఉంటారు వాళ్ళ మీద ఎప్పటి నుంచో కోపం లోపల ఉంటా ఉంటే వాళ్ళు వచ్చి ఇలా అనగానే ఆ వాల్కెనో ఇరప్ట్ అయిపోయి సడన్గా మొత్తం బయటకు వచ్చేస్తుంది వాళ్ళు అనుకుంటారు అసలు ఏమీ చేయలేదు కదా సడన్గా ఏంటి ఇదంతా ఇంత రియాక్షన్ ఏంటి అని చాలాసార్లు మనకు అనిపిస్తుంది అయితే దేవుని బిడలంగా ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నట్లు మన జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడు మన హృదయ స్థితిని గూర్చి దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి మన హృదయం ఆయన ఆలయం కాబట్టి ఆయన ఆలయమైన హృదయంలో కోపానికి మనం చోటిస్తే దేవుని దృష్టిలో మనం మరి నమ్మకంగా ఆయనకి ఇష్టలుగా ఖచ్చితంగా జీవించలేం ద ఫస్ట్ పర్సన్ హూ వాజ్ బోర్న్ ఆన్ అర్త్ ఈ భూమి మీద మొట్టమొదటిగా పుట్టిన వ్యక్తి కయ్యిను చాలా బ్లెస్సెడ్ పర్సన్ అని చెప్పుకోవాలి ఎందుకంటే పుట్టిన వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి కయ్యిను దేవుడు ఆదాము హవ్వను బ్లెస్ చేసి ఆ కుమారుడిని ఇస్తే అతని హృదయంలో కోపం పెట్టుకొని ఆదికాండం నాలుగో అధ్యాయము ఆరు వచనలో మనం చూసినట్లయితే ఆ కయీను కయ్యిని యొక్క అర్పణను దేవుడు అంగీకరించకుండా తన తమ్ముడైన హేబెల్ యొక్క అర్పణను దేవుడు అంగీకరించినప్పుడు కయ్యిను కోపగించుకున్నాడు అనే మాట ఉంటుంది ఆది కాండము నాలుగవ అధ్యాయము ఆరో వచనం యహోవా కయ్యినితో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తు కొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి కలుగును నీవు దానిని ఏలుదువు కయ్యేనును దేవుడు అడుగుతున్నాడు నీకెందుకు వస్తుందయ్యా కోపం ఈ రాత్రికాల సమయంలో షేక్ ఆఫ్ చేయాల్సిన సెకండ్ థింగ్ ఏంటంటే యాంగర్ ఎవరి మీద ఉన్నా యాంగర్ ఇస్ డేంజరస్ యాంగర్ ఇస్ హార్మ్ఫుల్ కయ్యేను తన సహోదరిని హత్య చేయడానికి కారణం ఏంటంటే కోపం అసూయ ద్వేషము ఇవన్నీ ఎమోషన్స్ ఒకదాని తర్వాత ఒకటి ఒక చైన్ రియాక్షన్ లాగా అయిపోయి అండ్ దెన్ ఫైనలీ తన సహోదరిని చంపే వరకు కయ్యిని నడిపించాయి తమ్ముని చంపి కయ్యిని ఏమన్నా బాగుపడ్డా అంటే కయ్యిని కూడా దేశ దిమ్మరిగా తిరిగాడు హీ హీ బికేమ్ అ వాండరర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది అర్త్ అండ్ హీ వాజ్ ద ఫస్ట్ యునో హీ వాజ్ అ కస్ట్ మ్యాన్ మొట్టమొదటిగా పుట్టిన వ్యక్తులలో శపించబడిన వ్యక్తి పుట్టిన వ్యక్తులలో శపించబడిన వ్యక్తిగా కయ్యిను జీవించడానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న యాంగర్ అతను పెంచి పోషించుకున్న కోపం ఇప్పుడు కోపానికి ఆపోజిట్ ఏంటి అని ఆలోచిస్తే ప్రేమ అండి ప్రేమ త్వరగా కోపపడదనే ఉంటుంది మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో ప్రేమ లవ్ డస్ ఇస్ నాట్ ఈజీలీ యాంగర్డ్ అనే మాట ఉంటుంది ఇప్పుడు త్వరగా కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తే గివ్ మోర్ గ్రేస్ మనం చాలాసార్లు గ్రేస్ అనే మాట దేవుడు మనకు చూపించేదానికి గ్రేస్ అంటాం కదా మనం ఏది అర్హత లేదో అది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు దాని కృప అని చెప్తాము బట్ ద మోర్ వీ రిసీవ్ గ్రేస్ వన్ ఫ్రమ్ ద లాడ్ ద మోర్ వీ నీడ్ టు ఎక్స్టెండ్ ఇట్ టు ద పీపుల్ అరౌండ్ అస్ భర్తకి కోపం వచ్చింది మీద భర్త ఆఫీస్లో ఏదో టెన్షన్ పడి వచ్చాడు ఆ టెన్షన్ అంతా బాస్ మీద చూపించలేక ఇంటి దగ్గర భార్య మీద చూపిస్తూ ఉంటే పోన్లే నా భర్త ఏదో చికాకులో ఉన్నారు ఏదో కోపంలో ఉన్నారు కాసేపు నేనే మౌనంగా ఉంటే కాసేపు నేనే ఓర్చుకుంటే అన్నీ సద్దుమణిగిపోతాయి అని కొంచెం మనం గ్రేస్ ఇవ్వగలిగితే పరిస్థితి అక్కడికి సెట్ రైట్ అయిపోద్ది కానీ మనం కూడా ఉల్టాలో మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే ఉన్న పరిస్థితి అంతా మారిపోతాం చాలాసార్లు మనం దేవుని కృప చాలా కోరుకుంటాం కానీ చాలాసార్లు వీ డోంట్ ట్రై టు ఎక్స్టెండ్ దట్ గ్రేస్ అదే కృప నేను కూడా ఇద్దాం ఇంకొక అవకాశము దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడండి ఎన్నో అవకాశాలు అన్ ఎవ్రీ డే ఈజ్ అన్ ఆపర్చునిటీ కదా దేవుడు ప్రతిరోజు మనకు అవకాశం ఇస్తానే ఉన్నాడు ఈరోజైనా నా కొరకు బ్రతకు ఈరోజైనా నాకు మహిమకరంగా జీవించు ఈరోజైనా నా నా సాక్షిగా బ్రతకని ప్రతిరోజు తన కృప ద్వారానే మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి కోపానికి ఆపోజిట్ ఏంటి అంటే ది ఆపోజిట్ ఆఫ్ యాంగర్ ఇస్ లవ్ ప్రేమ ఉంటే త్వరగా కోపము రాదండి దేర్ ఇస్ యాంగర్ ఎవరి మీద కోపంతో ఇక్కడికి వచ్చింటే ఆ కోపాన్ని షేక్ ఆఫ్ చేసుకొని కోపాన్ని విడిచిపెట్టి ప్రేమతో మన హృదయాన్ని నింపుకొని వెళ్దాం మూడవది ఏంటంటే మనిషి హృదయంలో పుట్టే దురాశ దురాశ మనిషికి ఎన్నో ఆశలు ఉంటా ఉంటాయి కదండీ ఎన్నో ఆశ ఉంటాం ఆశపడడానికి మనం ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరము లేదు కొంతమందికి చూసినవన్నీ కావాలి అనే ఆశ చూసినవన్నీ ఉంటే బాగుండు చూసినవన్నీ కొనుక్కుంటే బాగుండు అన్నీ నేను కలిగి ఉంటే బాగుండు అన్ అన్నీ నేను పొందుకుంటే బాగుండు బైబిల్ గ్రంథంలో ఇష్రాయలీలు ఎరికో అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అప్పటికి మోస చనిపోయాడు దేవుడు యహోశ్వాను నిలబెట్టి యహోశ్వ నాయకత్వంలో దేవుని ప్రజలు ఎరుకో అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వెళ్ళకముందే దేవుడు ఒక ఆజ్ఞిస్తాడు ఒక కఠినమైన ఖచ్చితమైన ఆజ్ఞ అదేంటంటే ఎరికో పట్టణము శపించబడిన శాపగ్రస్తమైన పట్టణం కాబట్టి ఆ పట్టణంలో ఏది కూడా ముట్టడానికి వీల్లేదు ఆ పట్టణానికి వెళ్ళండి అక్కడ ఉన్నవారిని వారితో పోరాడండి జయం పొంది తిరిగి రండి బట్ డోంట్ టచ్ ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు జెరికో ముట్టద్దు అని దేవుడు చెప్తే ఆకాన్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే యహోశ్వ గ్రంథము అధ్యాయము ఇరవయో వచనం మనం చూసినట్లయితే ఆ ఆకాన్ అనే వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్న వాటిని చూసి ఆశించి ఆ ఆకాన్ యహోశువతో ఇష్రైలీల దేవుడైన నిహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును రెండు వందల తులుముల వెండిని ఏపది తులుముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి నాలుగు పనులు చేశాడండి ఫస్ట్ చూశాడంట ఏం చూస్తున్నామో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండో కళ్ళు ఉన్నాయి కదా ఫ్రీగా కళ్ళతో చూడడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కదా ఇప్పుడు దుబాయ్లో జరుగుతున్న బీటికి మేమైతే వచ్చాం కానీ ఇండియా నుండి మన వాళ్ళు చాలామంది అక్కడ కూర్చొని చూసేస్తున్నారు టికెట్ లేకుండా దుబాయ్కి వచ్చేసి చక్కగా ఇక్కడ కాన్ఫరెన్స్ని చూస్తూ ఉన్నారు కాబట్టి చేతిలో సెల్ ఫోన్ ఉంది కాబట్టి ప్రపంచం అంతా తిరిగేసి వచ్చేస్తాను ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అన్నీ చూసేసి వస్తానని అన్నీ చూసామంటే చాలా ప్రమాదం ఎందుకంటే చూసిన వాటి మీద ఆశ కలుగుతుంది మనిషికి నాలుగు స్టేజెస్ ఇక్కడ చూస్తాం ఫస్ట్ థింగ్ ఏంటంటే చూచాడంట రెండవది ఆశించాడంట మూడవది ఆశపడ్డవాడు ఆశ మనిషిని ఆగనివ్వదండి ఆశ ఏం చేస్తాడంటే గెట్ ఎట్ గెట్ అ హోల్డ్ ఆఫ్ ఎట్ గ్రాబిట్ ఇట్ తీసుకోవాల్సిందే చూడండి ఫుడ్ వీడియోలు చూసే వాళ్ళు కొన్నిసార్లు ఆకలి వేస్తూ ఉంటుంది ఎందుకు అవన్నీ చూడగానే తినాలి తినాలి తినాలని స్త్రీలు ఉంటారు విండో షాపింగ్ అని వెళ్తాం ఒక్క వస్తువు కోసం వెళ్ళి పది వస్తువులు వేసుకొస్తాం ఎందుకంటే అవి అలా చూస్తూ 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 ఉండగానే అనిపిస్తుంది ఆఫర్లో ఉన్నాయి కాబట్టి మనకు అవసరం లేకపోయినా కూడా కొనుక్కొని అక్కడ పెట్టుకుందామని అనవసరంగా కొంటా ఉంటాం చాలాసార్లు చూచుట ఆశించుట ఆశించాక తీసుకున్నాడు తీసుకున్నాక తీసుకున్నాను కానీ అది ఎవరికి తెలియకూడదు కాబట్టి దాన్ని దాచిపెట్టాలనుకున్నామంటే అది తప్పేనండి అందరికీ చూపించగలను పర్వాలేదు అనే ధైర్యం ఉందంటే దేవుడు చూసినా ఏం పర్వాలేదు అనిపించిందంటే దట్ ఈస్ రైట్ ఎవరికి తెలియకూడదు అనే ఆలోచన వచ్చిందంటే ఖచ్చితంగా అది తప్పే ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే మన ప్రైవేట్ లైఫ్లో ఏమేమి ఉన్నాయి సీక్రెట్లు అవన్నీ పాపాలే అర్థమవుతుందండి భర్తతో చెప్పలేనివి భార్యతో చెప్పలేనివి తల్లిదండ్రులకు చెప్పలేనివి ఏమన్నా చేస్తున్నాము చూస్తున్నాము దాచుతున్నాము అంటే ఇఫ్ యు ఆర్ హైడింగ్ సంథింగ్ ప్రాబబ్లీ దట్ ఈస్ సంథింగ్ దట్ యుయర్ డూయింగ్ అగేన్స్ట్ లాడ్ దేవునికి విరోధంగా చేస్తున్నాం మేము ఎవరికి కనబడకూడదు కనబడకూడదు అని జాగ్రత్త పడుతున్నామంటే కనబడితే ప్రమాదం అనేగా తప్పకుండా సో హృదయంలో పుట్టిన దూరాశ మన హృదయాల్లో దేవుని ఒకటి అడగాలి ఏంటంటే నా ఆశలు కూడా నీ కంట్రోల్లో పెట్టయ్యా ఆశలు కూడా నీ స్వాధీనంలో నేనేం ఆశించాలో యోగ్యమైనవి శ్రేష్టమైనవి ఆశించే మనసు నాకు ఇవ్వయ్యా అనేది చాలా శ్రేష్టమైన ప్రార్థనండి హలెయ్యా ఏం ఆశించాలో నాకు నేర్పించయ్యా లాడ్ హెల్ప్ మీ టు డిజైర్ అండ్ సీక్ ఆఫ్టర్ రైచస్ థింగ్స్ థింగ్స్ దట్ ఆర్ ఎక్సలెంట్ థింగ్స్ దట్ ఆర్ వర్ది థింగ్స్ దట్ ఆ ప్రైజ్ వర్ది శ్రేష్టమైనవి అమూల్యమైనవి సత్యమైనవి న్యాయమైనవి రమ్యమైనవి ఖ్యాతి కలిగినవి వాటి వెనకాల నా హృదయం వెళ్ళాలి కానీ నీచమైనవి అపవిత్రమైనవి నీకు ఇష్టం లేనివి నాకు శాపాన్ని తెచ్చిపెట్టేవి నా కుటుంబాన్ని సమస్యల్లోకి నెట్టేవి అలాంటివైతే నా హృదయం వాటి వెనకాల వెళ్ళొద్దయ్యా అలాంటి ప్రార్థన మనం చేసుకోగలిగితే మన హృదయంలో ఆశలు దేవుని స్వాధీనానికి అప్పగించగలిగితే నిజంగా మనం ఆశీర్వదించబడతాం దీవించబడతాం నా సందేశాన్ని ముగిస్తున్న త్రీ థింగ్స్ దట్ వీ మస్ట్ షేక్ ఆఫ్ చూడండి ఒక ఫ్లైట్ ఆకాశంలోకి వెళ్ళాలంటే దానిలో ఇంత వెయిట్ అని ఉంటుంది కదా అంత వెయిటే వాళ్ళు జాగ్రత్తగా లోడ్ చేసి మరీ వెయిట్ చేసి మరీ లోడ్ చేస్తారు అంతకన్నా ఎక్కువ వెయిట్ అయితే ఖచ్చితంగా గాల్లోకి వెళ్ళాక ఏదైనా పక్షి ఆకాశంలోకి వెళ్ళేటప్పుడు ఎన్ని ఎన్ని సూట్ కేసులు మోసుకెళ్తుందండి ఏమి మోసుకెళ్ళదు కదా చక్కగా లైట్ వెయిట్గా ఫెదర్స్తో వెళ్తూ ఉంటుంది మనం కూడా పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరాలంటే ఇక్కడ కొన్ని షేక్ ఆఫ్ చేసి పడేయాలి దేవా నేను కూడా పక్షిరాజులా నేను కూడా ఒక గ్రద్దలా ఎగరాలయ్యా ఆత్మీయంగా ఐ మస్ సోర్ హైలాడ్ పైకి ఎగరాలయ్యా ఉన్నత స్థితికి వెళ్ళాలయ్యా నీలో ఉన్నత స్థితికి వెళ్ళాలి ఉన్నత శిఖరాల అధిరోహించాలని ఆశ ఉంటే దేవుడు అంటాడు ముందు కొన్ని దులపాలను ముందును కొన్ని తీసేసుకోవాలా దెమ్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ బెటర్నెస్ చేదైనా వేరు రెండవది నీలో ఉన్న కోపం నాకు ఇష్టం లేని ఎమోషన్స్ ఏవైతే నీ లోపల గూడు కట్టుకుపోయినాయి వాటన్నిటిని తొలగించేసుకో శక్దం ఆఫ్ మూడవదిగా దురాశలు ఏమైనా ఉన్నాయా ఒక మాట చెప్పమంటారా దేవుడు మన కొరకు పెట్టన ఆశీర్వాదాలు మనకు వద్దండి తలెలియ్యా నా కొరకు ఏం పెడితే అది ఇవ్వయ్యా నాకు చాలు నా కొరకు ఏం పెట్టావో నీ చిత్తంలో నాకు ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో అవి కరెక్ట్గా నాకు అవి పొందుకునే కృపి నీ చిత్తంలో నేను దీవెనలు నాకు వద్దనే నాకు ఎప్పుడొక ఆలోచన ఉండేదండి నా పెళ్లి విషయంలో దేవుడు నా కొరకు పెట్టిన వ్యక్తి నాకు దొరుకుతారో లేదో మిస్ అయిపోతానేమో అని ఒక ఆలోచన నిజంగా చెప్తున్నాను గ్రోయింగ్ అప్ నాకు అనిపించేది ఏమో దేవుని చిత్తము ఉండదో ఉండదో దేవుని చిత్తం నేనేమన్నా మిస్ అయిపోతానేమో అని ఒక ఆలోచన ఉండేది ఎప్పుడు అడిగేదాన్ని దేవా నీ చిత్తం మాత్రమో జరిగించి నువ్వు నా కొరకు ఎవరిని పెట్టావో ఆ వ్యక్తితోనే నాకు వివాహం నువ్వు జరిగించయ్యా ష్యూర్లీ దేవుడు చేశాడండి కార్యం ఖచ్చితంగా దేవుడు నీ చిత్తంలో ఉన్న ప్రతి బ్లెస్సింగ్ నాకు ఇవ్వయ్యా నీ చిత్తంలో లేని ఏ బ్లెస్సింగ్ నాకు వద్దయ్యా పక్కన నేను ఆశించడం అదే కదా దురాశ మంది కానిది మనం ఆశిస్తేనే దురాశ అండి మన కొరకు దేవుడు పెట్టినవి ఆశపడితే అది నిజమైన ఆశీర్వాదం మనది కానిది కోరుకుంటే అది దురాశ అవుతుంది అది అత్యాశ అవుతుంది దానివల్ల మనకి దీవెన ఉండదు శాపము వస్తుంది రాత్రికాల సమయంలో కూడా దేవుని అడుగుదాం నా కొరకు ఏది పెట్టావో అది నాకు ఇవ్వయా ఎందుకంటే నేను నీ మీద ఆశ పెట్టుకున్న మనుషుల మీద ఆశ పెట్టుకోలేదు నీ మీద ఆశ పెట్టుకున్న అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించ